హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొలువులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం కొలువులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న గంట కొట్టండి. మేము వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఒకసారి కనుక ఈ నోటిఫికేషన్ వివరాలు కనుక మనం చూసినట్లయితే, గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒకసారి ఖాళీల వివరాలు కనుక చూసినట్లయితే కనుక, సో ఇవి డిప్యూటేషన్ బేసిస్ మీద మనకి భర్తీ చేసడానికి ఫైనాన్స్ ఆఫీసర్ ఇంకా పర్సనల్ అసిస్టెంట్ ఇవి గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పోస్ట్ ఈ డిప్యూటేషన్ మీద భర్తీ చేశారు. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి అందులో వర్కింగ్ చేసిన వాళ్ళకి ఈ పోస్టులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కనుక చూసినట్లయితే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్స్. సో ఇవి మనకు కావాల్సినవి. సో ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వ హోదాలో కూడినటువంటి పోస్టులు కాబట్టి దానికి శాలరీ కూడా మనకి చాలా మంచి శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కనుక మనం పోస్టుల వివరాలు చూసినట్లయితే కనుక, గ్రూప్ ఏలో కనుక డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రరీ ఉన్నాయి. ఇంకా గ్రూప్ బి వచ్చేసరికి సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్. ఇంకా గ్రూప్ సిలో జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంటు, స్టెనోగ్రాఫరు, హిందీ టైపిస్టు, మెస్ సూపర్వైజర్ పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకు సంబంధించి నేను క్లియర్గా క్వాలిఫికేషన్ కూడా చెప్తాను. ఇంకా నెక్స్ట్, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్టీ కేటగిరీ. ఇది స్పెషల్గా ఎస్టీ వాళ్ళకి మాత్రమే కేటాయించడం జరిగింది. సో ఇవి వచ్చేసి లైబ్రరీ అసిస్టెంటు, లాబొరేటరీ అసిస్టెంటు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి పోస్టులు. సో ఇవి కూడా ఉన్నాయి. ఇవి కేవలం ఎస్టీ వాళ్ళకి సంబంధించినవి. సో ఒకసారి కనుక మనము క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక, డిప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించి ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ విత్ 55% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మనకి సంబంధిత రంగంలో అనుభవం అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే 5 ఇయర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ డిప్యూటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనేది ఉంటే సరిపోతుంది. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి పొజిషన్ అని చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్ విషయానికి వచ్చినట్లయితే కనుక, సో దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. దాంతోపాటుగా గుడ్ అకాడమిక్ రికార్డ్తో విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీ ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉంటే ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, సీనియర్ అసిస్టెంట్. సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా 3 సంవత్సరాల పోస్ట్ అనుభవం అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో పోస్ట్ అనుభవం చూసినట్లయితే ఇక్కడ మీకు ఫైనాన్స్ అకౌంట్స్లో కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఆఫీస్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ ఆర్ ఈక్వలెంట్ ఇన్ 7th సెంట్రల్ పే కమిషన్ పోస్ట్ ఏదైనా సరే చేసి ఉన్నట్లయితే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్. సో ఈ పోస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. సో కంప్లీట్ చేసి ఉండి సంబంధిత రంగంలో 2 సంవత్సరాల అనుభవం అనేది ఫీల్డ్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్. సో జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే కనుక, బ్యాచిలర్స్ డిగ్రీ లైబ్రరీ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా 2 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. నెక్స్ట్, లైబ్రరీ అటెండెంట్. దీనికి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ స్టేట్ సెంట్రల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దానికి మించి ఇంకేం అవసరం లేదు. సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈజ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇది లైబ్రరీ సైన్స్లో ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. కంప్యూటర్ కోర్స్ ఫర్ 6 మంత్ డ్యూరేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే ప్లస్ ఉంటుంది. సో ఇది పోస్టులకు సంబంధించి వివరాలు. నెక్స్ట్, స్టెనోగ్రాఫర్. స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. లోయర్ స్టెనోగ్రఫీలో సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, హిందీ టైపిస్ట్ కూడా అంతే. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. విత్ డిగ్రీ వచ్చేసి హిందీలో కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా సర్టిఫికేట్ ఇన్ హిందీ హ్యాండ్ రైటింగ్, టైప్ రైటింగ్లో 30 వర్డ్స్ పర్ మినిట్ మించ తగ్గకుండా అనేది మనకు ఒక సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ టైపింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ ఇంగ్లీష్, హిందీతో పాటుగా ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ అనేది కూడా మనకి అడుగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్,
మెస్ సూపర్వైజర్. ఇది బ్యాచిలర్స్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే 55% మార్క్స్తో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 3 సంవత్సరాల ఉద్యోగ అనుభవం అనేది ఉండాలి. సో ఉద్యోగ అనుభవం ఉండి హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ ఎస్టీ కేటగిరీస్ చూసినట్లయితే కనుక ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇది 2 పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ రిలెవెంట్ ఫీల్డ్, సో ల్యాబొరేటరీకి సంబంధించి ఒక ఏదైనా ఒక డిగ్రీ ఉండి ఒక సంవత్సరం అనుభవం ఉంటే కనుక ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్, సో దీనికి కూడా ఏదైనా ఒక డిగ్రీ ఉండి 50% మార్క్స్తో పాస్ అయి ఉంటే కనుక సరిపోతుంది. డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ ఆఫ్ 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి డిజైరబుల్ అని ఇచ్చారు మనకి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సో గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా టైపింగ్ స్పీడ్ ఆఫ్ 40 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, ఇంగ్లీష్లో మనకి 40 వర్డ్స్ పర్ మినిట్ అనే టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది పోస్టులకు సంబంధించి వివరాలు. సో ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు కనుక ఒకసారి చూసినట్లయితే కనుక మనకి గ్రూప్ ఏ పోస్టులకు సంబంధించి 1000 రూపాయలు ఫర్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ అని పే చేయాల్సి ఉంటుంది, 350 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్కి సంబంధించి 500 రూపాయలు ఎస్సీ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, 150 రూపాయలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి 150 రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ అప్లికేషన్ సంబంధించి. ఇది అనేది మనకి డీడీ తీయాలి ఫ్రెండ్స్. సో డీడీ వచ్చేసి మనకి ఇన్ ఫేవర్ ఆఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేయబుల్ హైదరాబాద్. డీడీ తీసి డీడీతో పాటుగా సంబంధిత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి రిలెవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి అటాచ్ చేసి పోస్టుల ద్వారా మనకి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఇచ్చారు స్పీడ్ పోస్ట్ లేట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ బై పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ 2019. హార్డ్ కాపీస్ ఆఫ్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఇన్ పర్సన్, పర్సనల్గా వెళ్ళి మనం ఇవ్వడానికి అనేది ఇక్కడ కుదరదన్నమాట. పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కానీ మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో చివరి తేదీ 30 డిసెంబర్ 2019 ఫ్రెండ్స్. అంతకంటే ముందే పంపించడానికి ప్రయత్నించండి. సో ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు కాబట్టి సో అందరికీ అవకాశం ఉంది, అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చూసుకొని మీ విద్యార్హతలు అన్నీ సరిపోల్చుకొని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.